హిందూ ధార్మిక సంస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చెన్న కేశవారెడ్డి హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కర్నూలు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. గోవధ నిషేధ చట్టాన్ని రద్దు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవారెడ్డిపై రాజద్రోహం కేసు పెట్టాలని హిందూ ధార్మిక సంస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చెన్నకేశవారెడ్డి హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కర్నూలు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. వాళ్ళను కూడా రక్షించకపోవడమే కాకుండా మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నిటికి కారణం ఏమి అంటే మనం చాటి చూపించి అతన్ని వెంటనే అరెస్ట్ చేసే విధంగా కూడా మనం పోరాడాల్సినట్టుగా అందరికి కూడా విన్నపిస్తున్నాము. జై గోమాత. ఈ రోజున రాష్ట్రంలో గోమాత విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న హిందువులందరిపైన కేసులు పెట్టడం లేదా మైనారిటీ ఓటు బ్యాంకుల కోసం రాజకీయ నాయకులు తోడుకొచ్చినట్టుగా మాట్లాడుతూ హిందూ మనోభావాలను కించపరుస్తున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు గోమాతను చంపు తినడం నేరం కాదని, భోజనాన్ని తినకుండా ఆపే హక్కు ఎవరికీ లేదని చెప్పి హిందూ మనోభావాలను వ్యతిరేకించే రకంగా మాట్లాడడం చాలా గర్హనీయమైనది. కాబట్టి ఈ యొక్క ఎమ్మెల్యేను వెంటనే భద్రం చేయాలి. ఆయన తీసి అడ్డంగా గెరావు చేసి మేము అతన్ని ఇబ్బంది పెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చెన్నకేశ్వరరావు గారు గోవు గురించి చాలా భయంకరంగా విచిత్రంగా మాట్లాడినారు. ఆయన వచ్చేసి గౌను చంపి తినొచ్చు అంటున్నాడు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక గౌరవ్యులు ఉండి కూడా ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య అనేది. ఇలాంటి నాయకులను అరెస్ట్ కూడా చేయాలా, డిస్మిస్ చేయాలా ఎమ్మెల్యే పదవి నుండి? ఇంకా నాయకులు ఉన్నారు కదా, మన దేవుడి గురించి మాట్లాడాలా అంటే డిస్మిస్ చేపియాలా? మీరు సరైన హిందువులు అయితే ఇది గ్యారంటీ డిస్మిస్ చేయాలా? జై గోమాత, జై జై గోమాత. ఎమ్మెల్యే చంద్రశెట్టి గారు హిందూ మనోభావం చెప్పచేస్తూ గోమాత రక్షణ చేయమంటే రక్షించే వాళ్ళని శిక్షిస్తున్నాడు, భక్షించే వాళ్ళని వదిలేస్తున్నాడు. ఇది గో సంబంధితమైన వ్యవసాయం చేస్తూ గోమాతను పూజించమంటే దాన్ని తినమని చెప్తున్నాడు. అతరహితమైన గోమాతను పూజించమని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. జై శ్రీరామ్. వేడుకొని డిమాండ్ చేస్తున్నాం.